ప్రగ్ ఛానల్కి ఘనస్వాగతం ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్కసారి కన్నుకొట్టి భారతదేశమంతా పాపులర్ అయిపోయారు అలాగే దక్షా నగార్కర్ రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య గారికి చేసిన కంటి సైగతో చిరునవ్వుతో అదే స్థాయిలో ట్రెండింగ్ అయ్యి వార్తల్లో నిలిచారు రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో నటించి సినిమాలో ఉన్న హైలైట్స్లో భాగమయ్యారు అయితే రాజు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి ఆ సినిమా డైరెక్టర్ కృష్ణ గారు మాట్లాడుతూ నాగచైతన్య గారు సినిమాల్లో అంత బాగా నటిస్తారు కానీ బయట చాలా సిగ్గుపడుతూ ఉంటారని ఏదో చిన్న సౌండ్ వచ్చి వెనక్కి తిరిగితే సరిగ్గా అదే సమయంలో దక్ష కళ్ళు కళ్ళు కలపడంతో కాస్త నవ్వుతూ చైతన్య గారు సిగ్గుపడితే దానికి వీడియోని వైరల్ చేసేసారని ఎంతగా అంటే కొంతమంది అయితే అక్కినేని వంశానికి కొత్త కోడలు దొరికిందని కూడా యూట్యూబ్ వీడియోస్లో తంబనేల్స్ పెట్టేశారు అయితే బంగారాజు సినిమాలో తన డ్యాన్స్తో అందరినీ అలరించిన దక్ష గారు రవితేజ్ గారు హీరోగా మొదలైన రావణాసరావు సినిమాలో కూడా నటిస్తూ ఉండడం ఆ సినిమా ఓపెనింగ్కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి భుజాలపై చేతులు పెట్టి నవ్వుతూ ఏదో మాట్లాడడం అంత చొరవ తీసుకోవడంతో ఆ విషయంలో కూడా ట్రెండ్ అయ్యారు దక్ష తన అందంతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న దక్ష గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దక్ష నగార్కర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలై పన్నెండున ముంబైలో దినేష్ గారు సాధనాగారుల దంపతులకు జన్మించారు వాళ్ళ తల్లిదండ్రులకి దక్ష ఒక్కరే సంతానం కావడంతో చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచారు దక్ష గారి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బెంగళూరు హైదరాబాద్ ముంబై ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో సాగింది దక్ష గారి విద్యాభ్యాసం హైదరాబాద్లో ఉండగానే డ్యాన్స్ నేర్చుకున్నారు దక్ష వారి ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు ఒక ఫ్యాషన్ షోలో బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొన్నారు దక్ష అయితే ఆశ్చర్యకరంగా ఆ కాంటెస్ట్లో విజేతగా నిలవడంతో మోడలింగ్ అవకాశాలు వెల్లువెత్తాయి ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది కరస్పాండెన్స్లో ముంబై యూనివర్సిటీలో బీబీఏ పూర్తి చేశారు దక్ష దక్ష గారికి కేవలం పన్నెండు సంవత్సరాల వయసులో రెండు వేల ఏడవ సంవత్సరంలో భూగత అనే కన్నడ సినిమాలో బాలనాటిగా నటించడం ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు దక్ష ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో మరో కన్నడ సినిమాలో బాలనాటిగా నటించారు రెండు వేల పద్నాలుగులో తన మొదటి తెలుగు సినిమా ఏకే రావు పీకే రావులో నటించారు ఆ తర్వాత దర్శకులు గారి డైరెక్షన్లో నటించిన హోరాహోరీ అనే సినిమా దక్ష గారికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది హోరాహోరీ సినిమా తర్వాత తన కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేయడం కోసం కొంత గ్యాప్ తీసుకున్న దక్ష రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన హుషారు సినిమాలో చేసిన గీత అనే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత వచ్చిన జాంబీ రెడ్డి సినిమాలో మ్యాగీ పాత్రలో హీరోయిన్గా నటించి తన కెరీర్లో మొదటి సూపర్ హిట్ని అందుకున్నారు కేవలం నాలుగు కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా పది కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేయడం విశేషం ఆ సినిమాలో దక్ష నటన తనకి ఒక గొప్ప అవకాశాన్ని తీసుకువచ్చింది నాగార్జున గారు నాగచైతన్య గారు కలిసి నటించిన బంగారరాజు రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో నర్తించడంతో ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చారు దక్ష ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగచైతన్య గారు దక్ష గారి వైపు చూడటం వారి కళ్ళు కళ్ళు కలవడం దక్ష గారు ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేయడం చెలిపిగా ఒక చిరునవ్వు నవ్వడం దానికి నాగచైతన్య గారు సిగ్గుపడటంతో ఆ వీడియో వైరల్ అయ్యింది ఆ వెంటనే రవితేజ గారు హీరోగా నటించిన రావణాసురరావు సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు భుజాలపై వాలి నవ్వుతూ మాట్లాడటంతో మరోసారి వార్తల్లో నిలిచారు దక్ష ఫిట్నెస్ అంటే ఎంతో ప్రాధాన్యత ఇచ్చే దక్ష గారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువే శివుడిని అమితంగా ఆరాధిస్తారు దక్ష ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే లేచి పూర్తి చేసుకొని వర్కౌట్స్ చేసి ఎప్పుడూ ఫిట్గా ఉండటానికి ఇష్టపడతారు షారుఖ్ ఖాన్ గారిని ఎంతో ఆరాధించే దక్ష హీరోయిన్స్లో కైఫ్ గారిని శృతి హాసన్ గారిని అభిమానిస్తారు జంతువుల్ని మొక్కల్ని కూడా ఎంతో ఇష్టపడే దక్ష రోజుకి తొమ్మిది లీటర్ల నీళ్లు తాగడం కూడా తన ఆరోగ్య రహస్యానికి ఒక కారణమని చెప్తారు డాన్స్ చేయడం పాటలు పాడటం పుస్తకాలు చదవడం తరచుగా చేసే దక్ష సినిమాలు మాత్రం చాలా తక్కువగా చూస్తారు ఇంట్లో దక్ష ఒక్కరే సంతానం కావడంతో వారి తల్లిదండ్రులు చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా పెంచారు రఫ్గా ఉండే ఒక అబ్బాయి కంటే రఫ్గా పెరిగారు దక్ష మళ్ళీ అమ్మాయిలాగా ఉండడం నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్తారు దక్ష తెలుగు సినిమాల్లో నటించాలంటే తెలుగు చక్కగా నేర్చుకోవాలని భావించి తెలుగు నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ యాక్సెంట్లో కూడా స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం సంపాదించారు బంగారాజు సినిమాలో ఒక్క పాటతోనే తెలుగు వారందరినీ ఉర్రుతులోగించిన దక్ష మరెన్నో మంచి అవకాశాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాకు చిన్న విన్నపం మన ఛానల్లో చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్న్ థ్యాంక్ యూ